हाई फ्रेंड्स, वेलकम बैक टू माधवी लता किचन लाग्स लो टुडे स्पेशल 25 अक्टोबर 2024 बल्कंपेट यल्लम्म देवालयम पुरातन मरियु पूज्यमैन हिंदू पुण्यक्षेत्रम तेलंगाणालोनी हैदराबाद लो उंदी बल्कंपेट यल्लम्म देवालयम देशव्याप्तंगा भक्तुलनु मरियु पर्यटकुलनु आकर्षिस्तुंदी। बल्कंपेट यल्लम्म आलयं चरित्र। बल्कंपेट यल्लम्म देवालयं बल्कंपेटलोनी यल्लम्म देवालयं अनि कूडा पिलुस्तारु। इदि भक्ति मरियु सांप्रदायालतो निन्निन गोप्प चरित्र कलिगि उंटुंदि। आलय मूलालु अनेक शताब्दाल नाटवनि नम्मुतारु। प्रधान देवत यल्लम्म रेणुका देवत योक्क रूपं। పరశురాముని తల్లిగా గౌరవించబడే రేణుక సంతానోత్పత్తి శ్రేయస్సు మరియు రక్షణతో ముడిపడి ఉంది। పురాణము ఎల్లమ్మ పురాణము చోళ రాజవంశం యొక్క కథలతో ముడిపడి ఉంటుంది। స్థానిక జానపద కథల ప్రకారం భక్తులకు శ్రేయస్సు మరియు వారి కష్టాలను తొలగించడానికి దేవుడు ఈ ప్రాంతంలో ప్రత్యక్షమయ్యాడు। కాలక్రమేణ ఈ ఆలయం ప్రాముఖ్యతను సంతరించుకుంది మరియు అనుచరులకు ముఖ్యమైన తీర్థయాత్రగా మారింది। బల్కంపేట యల్లమ్మ దేవాలయం ఈ ఆలయము క్లిష్టమైన శిల్పాలు మరియు శిల్పాలతో సాంప్రదాయ దక్షిణ భారత వాస్తు శిల్పాన్ని ప్రదర్శిస్తుంది। గర్భగుడి గర్భగుహలో అందమైన ఆభరణాలు మరియు పూల అలంకరణలతో అలంకరించబడిన యల్లమ్మ దేవి విగ్రహం ఉంది। చారిత్రాత్మకంగా ఈ ఆలయము ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా మారింది। బల్కంపేట యల్లమ్మ దేవాలయం ఇది అనేక పునర్నిర్మాణాలు మరియు విస్తరణలను చూసింది। ప్రతి ఒక్కటి దాని గొప్పతనాన్ని మరియు పవిత్రతను జోడిస్తుంది। ఈ ఆలయం భక్తులను మరియు సందర్శకులకు వారం పొడవున తెరిచి ఉంటుంది। ఉదయం దర్శనం 6 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం విరామం 12 గంటల నుండి 4 గంటల వరకు, సాయంత్ర దర్శనం 4 గంటల నుండి 8 గంటల వరకు। ప్రత్యేక పండుగలు మరియు శుభ సందర్భాల్లో సందర్శకుల సంఖ్య పెరిగినందున ఆలయాన్ని ముందుగా తెరిచి తర్వాత మూసివేస్తారు। లోపల అమ్మవారి ప్రాంగణములో బావిలో కొలువైన బల్కంపేట యల్లమ్మ 700 ఏళ్ల నాటి ఆలయ మహిమ। భాగ్యనగరంలోని పురాతన ఆలయాల్లో బల్కమ్మపేట యల్లమ్మ తల్లి దేవాలయానికి విశిష్ట స్థానం ఉంది। సుమారు 700 ఏళ్ల చరిత్ర ఉన్న అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తుంది। హైదరాబాద్ నగరం మహిమాన్విత ఆలయాలకు పెట్టింది పేరు। ఈ మహానగరంలో ఎన్నో ఆలయాలు వెలిసాయి। ఆషాఢ మాసం రాగానే ముఖానికి పసుపు పూసుకొని పోతురాజుల విన్యాసాలు శివశక్తుల పూర్ణకాలతో పులకించిపోతుంది। అన్ని ఆలయాల్లో బోనాల పండుగలు అంగురంగ వైభవంగా జరుగుతాయి। ఒక్కో ఆదివారం ఒక్కో ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి। భక్తులు తండోపతండులుగా తరలి వస్తారు అమ్మవారిని సందర్శించుకొని మొక్కులు చెల్లించుకోవటానికి। సామ్రాణి వేశారు అమ్మవారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్ ఆ రోజే వచ్చారు। మేము వెళ్ళిన రోజు 25 అక్టోబర్ 2024। బల్కంపేట యల్లమ్మ ఆలయం వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది। సుమారు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏర్పడకముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి। భాగ్యనగర్ ఏర్పాటుకు పూర్వం ఇప్పుడున్న బల్కంపేట ప్రాంతం పంట పొలాలతో ఉండేది।
ఓ రైతు తన పొలంలో నీటి కోసం బావిని తీస్తుండగా అమ్మవారి ఆకారంలో ఉన్న ఓ బండరాయి బయటపడింది. దాన్ని తొలగించేందుకు ఆయన ప్రయత్నం చేశాడు, అయినా సాధ్యం కాలేదు. ఊళ్ళోకి వెళ్ళి జనాలను తీసుకొచ్చి ఆ బండరాయిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. కనీసం విగ్రహాన్ని పక్కకు కూడా జరపలేకపోయారు. అప్పుడే గ్రామస్తులు అది బండరాయి కాదని, దేవతా స్వరూపం అని భావించారు. రేణుకాయల్లమ్మ తల్లిగా భావించి ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేసేవారు. అమ్మవారు బావిలో వెలిసారని తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలి వచ్చారు. గ్రామస్తులంతా కలిసి అక్కడ ఓ చిన్న ఆలయాన్ని నిర్మించారు. 1919లో ఆధునిక దేవాలయం నిర్మాణం. అప్పుడు ఈ ప్రాంతం సంస్థానాధీశుడుగా ఉన్న రాజా శివరాజ్ బహుద్దూర్ ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆలయాన్ని కట్టించారు. ఆలయంలో అమ్మవారు స్వయంభూమూర్తిగా కొలువు తీరారు. ఆమె తల వెనుక భాగం నుంచి నిరంతరం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జలాన్ని భక్తులకు తీర్థంగా తీసుకుంటారు. ఆ నీళ్లతో ఇంటిని శుద్ధి చేసుకుంటే దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ జలాన్ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు సహా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని భక్తులు నమ్ముతారు. అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి సమస్యలైనా దూరమవుతాయని భావిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, అద్దాల మండపం, అమ్మవారిది. ఇక్కడ ప్రతిరోజు వడిబియ్యం వస్తారు, కళ్యాణాలు జరుగుతున్నాయి. భక్తులంతా కూర్చున్నారు అమ్మవారి కళ్యాణానికి. దీపారాధన స్టార్ట్ చేశారు. అక్కడ మావేడి అక్కడ వస్తున్నాడు. బండి తాళ మాయ బై ఆ బండి తాళ సాయి తీసుకెళ్ళగా ఏ సాయి తాళమన్నారు ఎక్కడ బండి తాళ ఇక్కడ అద్దాల మండపం దగ్గర రూపాయి కాయిని నిలబెడతారు. అది నించుంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. శివయ్యతో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కల్లారా చూసినా వారి అనారోగ్య సమస్యలన్నీ పరారవుతాయి. ఆషాఢం రావటంతోనే భాగ్యనగరానికి బోనాల శోభ వచ్చేస్తుంది. ఎల్లమ్మ కళ్యాణం ఎప్పుడంటే హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాల్లోకెల్లా అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగ ఎల్లమ్మ కళ్యాణం. ఈ ఏడాది అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. 2024 జూలై 9వ తేదీన ఈ సందర్భంగా ముందు రోజే అంటే జూలై 8న ఎదుర్కోలు ఉత్సవము, కళ్యాణము, ఘనంగా రథోత్సవం జరుగుతాయి. ఆషాఢమాసం బోనాల సందర్భంగా బల్కంపేట ఆలయంలో ఎల్లమ్మ తల్లి కళ్యాణం శక్తిమాతగా మహాదేవ శివయ్యతో జరిపిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ కళ్యాణం చూసి తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు మనోభిష్టాలు నెరవేరుతాయని నమ్మకం. అమ్మవారి కళ్యాణం చూసి అక్షంతల శిరసన వేసుకుంటే అవాహితులకు శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం. అంతేకాదు, అమ్మవారి కళ్యాణం కల్లారా చూసిన వారికి పలు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని అంటారు. బావిలోనే పూజలు, బావిలోనే ఉండి పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం అనుకొని ఊరి ప్రజలు ఒక నిశ్చయానికి వచ్చారు. దైవ నిర్ణయాన్ని కాదనలేం కదా అని శివశక్తులు ఇచ్చిన సలహాలతో మూల విరాట్ను బావిలోపలనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేసేవారు. కొంతకాలానికి రేణుకాయల్లమ్మ మహిళలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడం వల్ల భక్తులు తండోపతండులుగా రావటం మొదలుపెట్టారు. అమ్మవారి శిరసన జలధార మహాతీర్థం.
బల్కంపేట ఆలయంలో అమ్మవారి స్వయంభూమూర్తి శిరసు భాగం వెనుకొనుంచి నిత్యం జలసార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తజన మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిచాచారి దుష్టశక్తులు పారిపోతాయని భక్తులు విశ్వాసం. నిత్యం స్నానం చేసే నీళ్ళలో ఈ మహాతీర్థాన్ని కలుపుకొని స్నానం చేస్తే భయంకరమైన చర్మ వ్యాధులు కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. బలి మొక్కులు. బల్కంపేట ఆలయంలో బోనాలు జరిగే నెల రోజుల్లో ముఖ్యంగా ఆదివారాల్లో అమ్మవారికి మొక్కుబడులు ఉన్నవారు బలులు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. తల్లి బిడ్డ రెండు ఎల్లమ్మే. బోనాలు జరిగే నెల రోజులు అమ్మవారిని భక్తులు అమ్మవారిని సొంత బిడ్డగా భావించి పొంగళ్ళు పెట్టి ఒడిబియ్యం పోసి చీరాసారలతో తమ ప్రేమాభిమానాలను చూపిస్తారు. తనను బిడ్డగా భావించే భక్తులను కన్నతల్లిగా అనుగ్రహిస్తుంది. ఆ ఎల్లమ్మ తల్లి పిలిస్తే పలికే చల్లని తల్లి ఎల్లమ్మను ఆషాఢమాసంలో సందర్శించుకుంటే ఎంతో మంచిది. ఆ చల్లని తల్లి అనుగ్రహాన్ని పొందుదాం. జై ఎల్లమ్మ తల్లి. బోనాలు అఖండ దీపారాధన. అమ్మవారికి ఒడిబియ్యము సారే చీర తీసుకొస్తున్నారు భక్తులందరూ. అక్కడ పూజా సామాగ్రి మొత్తం దొరుకుతాయి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో చుట్టుపక్కల. అమ్మవారికి వేట ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం చేస్తారు. దాదాపు 5 లక్షల మంది జనం హాజరవుతారు ఆ కళ్యాణానికి ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం. అంతేకాకుండా ప్రతి ఆది మంగళ గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఈ 3 రోజులు వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. గజ్జి తామర మొదలైన చర్మ రుగ్మతులు తొలగిపోతాయని అక్కడ భక్తులు బాగా నమ్ముతారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే పోచం ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం బల్కంపేట హైదరాబాదు. ఎటు చూసిన భక్తులే. మట్టి గాజులు అన్ని కలర్స్. బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకుంటే సర్వరోగాలు మాయం. మేకను తీసుకెళ్తున్నారు అమ్మవారికి ఇవ్వటానికి. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు చాలా మంచివారు. భక్తులను ఎంతో ప్రేమగా చూస్తారు. కోరిన కోరికలు తీర్చుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కలియుగ దైవంగా ఎల్లమ్మను కొలుస్తూ ఉంటారు. పరశురాముని తల్లి రేణుకాదేవి అవతారమే ఎల్లమ్మ తల్లిగా కొలుస్తుంటారు. బాల త్రిపుర సుందరిగా కూడా ఎల్లమ్మను భావిస్తూ ఉంటారు. మరికొందరు ఎల్లమ్మను బాల బిక అని కూడా పిలుస్తారు.
అది రాను రాను బాలాంబికగా తల్లి కొలువైన ప్రాంతం బల్కమ్మపేటగాను తర్వాత కాలంలో బల్కంపేటగా మారిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది.